సర్వేషాం వశ్యాత్మా చరితస్మృతి ఆత్మన సంప్రసాదైన మర్త్యో మృత్యుముశ్ను ఈ వాక్యం భీష్మాచార్యుడు అంపశయ్య ఉండగా ధర్మరాజు గారికి చెప్పినటువంటి వాక్యం మరణాన్ని తప్పకుండా పొందాలి అని తెలిసినా సరే మరణం తప్పనిసరి అని తెలిసిన తరువాత కూడా మానవుడు ఇంద్రియాలను ఆ ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి సుఖాలను బాగా ఆశపడుతూ ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి సుఖాలకు లోలుడై ఇంద్రియాలకు కూడా వశంలోకి వెళ్ళిపోయే ఇంద్రియాల వశంలోకి తాను వెళ్ళిపోయి ఆ ఇంద్రియాలు చెప్పినట్టు నడుచుకుంటూ ఆ ఇంద్రియాల ద్వారా తనకు తాను ఏదో చిన్న చిన్న తృప్తులను సంపాదిస్తున్నాను అని అనుకుంటూ చిన్న చిన్న తృప్తులను సంపాదించుకుంటూ చివరికి ఆ మరణానికే దగ్గరైపోతూ ఉంటాడు మర్త్యో దగ్గర దగ్గరవుతూ ఉంటాడు క్రమక్రమంగా దగ్గర అయిపోతూ ఉంటాడు ఈ విషయం తెలిసినా సరే ఇలాగే ఉంటాడు ఈ విషయాన్ని లేదా ఈ స్వభావాన్ని మార్చుకోవలసినటువంటి అవసరం మనుషులకి ఉంది అని భీష్మాచార్యుడు అభిప్రాయపడుతున్నాడు భీష్ముడు చెప్పినటువంటి విషయం చాలా చిన్న విషయం చాలా చిన్న విషయం ఒక్క జన్మలో లేదా ఒక జన్మకు ఒక మరణానికి మధ్య ఉండేటువంటి అంతరకాలంలో ఈ మధ్యకాలంలో ఇంద్రియాలకు లోలుడై ప్రవర్తించటం ఇంద్రియాలు ఎలా చెప్తే అలా వినిపోవటం ఇంద్రియాలు నడుస్తున్న దారిలో తాను నడవటం ఇంద్రియాల ద్వారానే తృప్తులను పొందాలనుకోవటం అనేది మానవులకు చాలా చిన్న స్వభావంగా మారింది ఈ శరీరం నుండి మరొక శరీరానికి వెళ్ళేటప్పుడు కూడా ఈ ఇంద్రియాల మీద ప్రీతిని పోగొట్టుకోక ఇంద్రియాలను విడిచిపెట్టక ఇంద్రియాలను కూడా తీసుకువెళ్ళటం ఇంద్రియాలతో సహా పై శరీరానికి వెళ్ళటం అనేది మానవులకు అలవాటుగా మారిపోయింది ఒక శరీరం నుండి మరొక శరీరానికి గెంతుతూ ఉన్నారు గెంతినప్పుడల్లా తమతో పాటు ఈ ఇంద్రియాలను ఆ ఇంద్రియాలతో పాటు మనస్సును అన్నిటినీ తీసుకువెళ్తున్నారు తీసుకువెళ్ళి కొత్త శరీరంలో కూడా ఈ శరీరంలో ఎలా ప్రవర్తించారో అలాగే ప్రవర్తిస్తూ ఉన్నారు మార్పు రావటం లేదు అని పరమాత్మ పై స్థాయి విషయాన్ని కూడా అభిప్రాయపడుతున్నాడు ఆ అభిప్రాయానికి సూచనగా జీవుడి యొక్క లక్షణాన్ని చెప్పేటువంటి సందర్భంలో జీవుణ్ణి పరిచయం చేసేటువంటి సందర్భంలో శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతి ఈశ్వర గృహీత్వైతాన్ని సంయాతి వాయుర్గంధా నివాశయాత్ అని చెప్పాడు శరీరం యదవాపునతి కొత్త శరీరాన్ని పొందుతున్న సందర్భంలోను యప్యుత్క్రామతీశ్వర ఈ శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరాన్ని పొందే సందర్భంలోను లేదా ఆ శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరాన్ని పొందేటువంటి సందర్భంలోను అన్ని సందర్భాల్లోనూ గృహీత్వైతాన్ని సంయాతి మనశష్ఠాని ఇంద్రియాణి అనే జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను అలాగే మనస్సును వీటన్నిటినీ తీసుకునే బయలుదేరుతున్నాడు తీసుకునే పై శరీరానికి వెళుతున్నాడు గృహీత్వైతాన్ని సంయాతి వాయుర్గంధానివాశయాత్ వాయువు ఎలాగైతే ఒక పువ్వు నుండి ఆ పువ్వులో ఉండేటువంటి సుగంధాలను ఆ సుగంధాలకు ఆశ్రయమైనటువంటి కణాలను తీసుకుని మరొక చోటకు వెళుతూ ఉంటాడు అలా ఈ జీవుడు ఒక శరీరం నుండి మరొక శరీరానికి ఆ శరీరం నుండి ఇంకొక శరీరానికి ఇలా వెళుతూనే ఉన్నాడు వెళ్ళేటప్పుడల్లా ఈ ఇంద్రియాలను ఈ విషయాలను తీసుకువెళ్తూనే ఉన్నాడు అని పరమాత్మ జీవుణ్ణి పరిచయం చేస్తున్నాడు పరిచయం చేయటంలో వాయుర్గంధానివాశయాత్ అనే మూడు పదాలలో ఒక కొత్త సూచనను కూడా ఉంచాడు ఉపమానంగా కనిపించేటువంటి వాక్యంలో చిన్న సూచనను ఉంచాడు వాయువు అంటే శరీరానికి కావలసినటువంటి శరీరాన్ని నిలబెట్టేటువంటి ప్రాణానికి సంకేతంగా ఈ ప్రాణాన్ని కూడా తీసుకువెళ్తున్నాడు అని సూచన చేస్తున్నాడు గంధాన్ అనే పదం ద్వారా వాసనలను అంటే సంస్కారాలను కూడా తీసుకువెళ్తున్నాడు అనేటువంటి సూచనను కూడా చేస్తున్నాడు ఆశయాత్ అనేటువంటి పదం ద్వారా తాను చేసుకున్నటువంటి కర్మలను కూడా తీసుకువెళుతున్నాడు తాను చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితాలను అనుభవించటానికి శరీరం నుండి శరీరం వైపుకు పయనిస్తూనే ఉన్నాడు అనే విషయాన్ని సూచనప్రాయంగా చెప్తున్నాడు తం విద్యాకర్మణి సమన్వారభేతే పూర్వప్రజ్ఞాచ అనేటువంటి శృతివాక్యాన్ని సూచనప్రాయంగా ఉపమాన వాక్యంగా పరమాత్మ ప్రదర్శిస్తున్నాడు పరమాత్మ ప్రదర్శిస్తూ జీవుణ్ణి మనకు పరిచయం చేస్తున్నాడు మన శరీరంలోనే ఉండేటువంటి మనమే అయినటువంటి జీవుణ్ణి మనకు పరమాత్మ పరిచయం చేస్తున్నాడు పరిచయం చేస్తూ శరీరం యదవాప్నోతి యాప్యుత్క్రామతీశ్వర గృహీత్వైతాన్ని సంయాతి వాయుర్గంధ నివాశయాత్ అని అంటున్నాడు ఈ ఇంద్రియాలతో శరీరంలో ఏం చేసుకుంటాడండి ఇంద్రియాలతో ఈ జీవుడికి కావలసినటువంటి ప్రయోజనం ఏముంది దేనికోసం తీసుకువెళ్తున్నాడు అని అడుగుతారేమో దానికి సమాధానం నేను చెప్తాను అని పై శ్లోకంలో ఇలా అంటున్నాడు శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయం మనశ్చాయం విషయానుపసేవతే అని ఈ జీవుడు ఒక్కొక్క శరీరంలోనూ ఇంద్రియాలను తీసుకువెళ్ళి ఆ శరీరంలో తాను ఉండి ఆ శరీరంలో ఉండేటువంటి ప్రతి ఇంద్రియాన్ని ఆశ్రయించుకుని లేదా ప్రతి ఇంద్రియాన్ని ప్రేరణ చేసి ఆ ఇంద్రియాలతో ఏదో ఒక విషయాన్ని బయట ఉండేటువంటి వస్తువులను లోపలకు తీసుకువని ఏదో విధంగా తృప్తిపడదామని ప్రయత్నం చేస్తున్నాడు అని పరమాత్మ యొక్క వాక్యసారం దాన్ని ఏ విధంగా పరమాత్మ చెప్తున్నాడు శ్రోత్రం మనకు తెలిసినటువంటి శ్రోత్రేంద్రియం చక్షు చక్షురేంద్రియం స్పర్శనం తువగేంద్రియం రసనం నాలుక మీద ఉండేటువంటి రసనేంద్రియం నాలుక మీద మనకు రుచిని తెలిసే తెలిపేటువంటి రసనేంద్రియం ఘ్రాణమేవచ మనం వాసన పీల్చేటువంటి ఘ్రాణేంద్రియం ఈ ఐదు ఇంద్రియాలను ఈ జీవుడు అధిష్టాయ వీటిని అదుపులో ఉంచుకున్నాను అని అనుకుంటూ వీటిని ఆశ్రయించుకుని లేదా వీటిని ప్రేరణ చేస్తూ మనశ్చ వీటన్నిటికీ నాయక స్థానంలో ఉండేటువంటి మనస్సును కూడా వశంలో ఉంచుకున్నానని అనుకుంటూ లేదా దాన్ని ఆశ్రయించుకుంటూ దాన్ని ప్రేరణ చేస్తూ విషయానుపసేవతే విషయాలను బయట ఉండేటువంటి వస్తువులను లోపలకు తీసుకుంటూ ఆ వస్తువులను సేవిస్తున్నాడు వస్తువులను అనుభవిస్తున్నాడు వస్తువుల ద్వారా జ్ఞానాలను జ్ఞాన జ్ఞానాల ద్వారా సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాడు అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే విషయాల ద్వారా తను సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నానని అనుకుంటున్నాడు కానీ చేస్తున్న పని మాత్రం ఆ విషయాలను సేవించుకుంటున్నాడు విషయాలకు దగ్గరగా వెళ్ళటానికి ప్రయత్నం చేసుకుంటున్నాడు అని పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నాడు అందులో శ్రోత్రం మనం శబ్దాన్ని గ్రహించేటువంటి శ్రోత్రేంద్రియం ఈ శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దం అనేటువంటి బయట విషయాన్ని లోపలకు తీసుకుంటున్నాడు చక్షు చక్షురింద్రియం రూపాన్ని మనకు తెలిపేటువంటి చక్షురింద్రియం ఈ చక్షురింద్రియం ద్వారా బయట ఉండేటువంటి రూపాన్ని ఆకారాన్ని లోపలకు తీసుకుంటున్నాడు స్పర్శనం త్వగింద్రియం స్పర్శాన్ని స్పర్శను తెలియజేసేటువంటి ఇంద్రియం ఈ ఇంద్రియం ద్వారా బయట ఉండేటువంటి చల్లని లేదా వేడిగా ఉండేది అటు చల్లగా కాక ఇటు వేడిగా కాక ఉండేటువంటి స్పర్శలను శీతోష్ణ శీత స్పర్శలను లోపలికి తీసుకుంటున్నాడు బయటకు బయట ఉండేటువంటి స్పర్శలన్నిటినీ లోపలకు తీసుకుంటున్నాడు అలాగే రసనం మన నాలుక మీద ఉండేటువంటి రసనేంద్రియం ద్వారా బయట ఉండేటువంటి రుచులను లోపలకు తీసుకుంటున్నాడు ఘ్రాణం ముక్కులో ఉండేటువంటి ఘ్రాణేంద్రియం అనేటువంటి ఇంద్రియం ద్వారా బయట ఉండేటువంటి వాసనలను గంధాలను మంచి వాసనైనా లేదా చెడు వాసనైనా సరే రెండు రకాల వాసనలను బయట ఉండే వాటిని లోపలకు తీసుకుంటున్నాడు దానికి తగ్గట్లుగా ఏమి చేస్తున్నాడు అంటే అధిష్టాయ ఆయా ఇంద్రియాలను ప్రేరణ చేస్తున్నాడు అలా ఆయా ఇంద్రియాలు విషయాలను తీసుకువచ్చేటట్లుగా చూసుకుంటున్నాడు ఆయా ఇంద్రియాలు విషయాలను లోపలకు తెచ్చేటట్లు ఏం చేయాలో అది చేసుకుంటున్నాడు విషయాన్ ఉపసేవతే ఆ విషయాన్ ఉపసేవతేకి తగ్గట్లుగా అధిష్టాయ అనే క్రియను చేస్తున్నాడు ఈ ఇంద్రియాలు సాక్షాత్తుగా జీవుడు చెప్తే జీవుడు మాట కూడా వినే పరిస్థితిలో లేవు అవి స్వతంత్రంగా ఉన్నట్లుగా ఉంటున్నాయి లేదా వాటి ఇష్టం వచ్చినట్టు అవి సంచరించేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాయి అందువలన వీటన్నిటినీ నియంత్రించటానికి ఎప్పుడు ఏ ఇంద్రియం బయటకు వెళ్ళాలి ఏ ఇంద్రియం ద్వారా బయట నుండి విషయాలు లోపలికి రావాలి అనే నిర్ణయం చేసేందుకు వీటన్నిటికీ నాయకుడుగా మనస్సు అనేటువంటి ఇంద్రియాన్ని కూడా ఉంచుకున్నాడు ఆ మనస్సును కూడా ప్రేరణ చేసి నీవు ఈ ఇంద్రియం ద్వారా ఈ విషయాన్ని లోపలికి తీసుకురా అని ప్రేరే ప్రేరేపించి మనస్సును కూడా కొన్ని సందర్భాలలో మనస్సుతో కావలసినటువంటి పనులను కూడా చేయించుకుంటూ బయట ఉండేటువంటి విషయాలను లోపలకు తీసుకుంటున్నాడు లోపల కొత్త కొత్త విషయాలను కనిపెడుతున్నాడు రకరకాలుగా విషయాన్ ఉపసేవతే విషయాలను అనుభవిస్తున్నాడు అనుభవిస్తూ వాటి ద్వారా వచ్చేటువంటి సుఖ దుఃఖాలతో తృప్తి చెందుతున్నాను అని అనుకుంటున్నాడు అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు ఇందులో చెప్పాల్సింది ఏముంది కొత్తదనం ఏముంది ఇది అందరికీ తెలిసిన విషయమే కదా శ్రోత్రేంద్రియంతో శబ్దం తెలుస్తోంది అని కానీ ప్రత్యేకించి చెప్పాలా లేదా ఇంకో ఇంద్రియంతో ఇంకో రూపమో మరొకటో విషయం తెలుస్తోంది అని చెప్పాలా ఎవరి వారికి అనుభవంలో ఉన్నదే కదా కాబట్టి కొత్తగా ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నదేమిటి అనే సందేహం రావచ్చు ఆ సందేహం తీర్చటానికి ఈ శ్లోకంలో పరమాత్మ తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ప్రధానంగా మనసులోకి గుచ్చేటట్లు చెప్పటానికి అధిష్టాయ అనేటువంటి పదాన్ని వాడాడు అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే అనేటువంటి చోట అధిష్టాయ అనే పదం వాడాడు ఈ అధిష్టాయ అనే పదం వాడటం ద్వారా పరమాత్మ ఒక కొత్త విషయాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు ఏమని పరిచయం చేస్తున్నాడు ఇంద్రియాలు విషయాల మీదకు మళ్ళటం ఏదో ఒక వస్తువును లోపలికి తీసుకురావటం అనుభవంలో ఉన్నదే అంటున్నారు కదా బాగానే ఉంది దాన్ని గంధాయఘ్రాణం అని అదో రసనాయ రసం రసనం అని రకరకాల శృతి వాక్యాలతో పోని పరిపుష్టం చేసుకుంటే చూసుకోవచ్చు కానీ ఈ ఇంద్రియాలు ఎప్పుడు పనిచేస్తున్నాయి ఎప్పుడు ఇవి బయటికి వెళ్ళి బయట ఉండేటువంటి విషయాలను లోపలకు తీసుకువస్తున్నాయి అని ఎవరైనా ఆలోచించుకున్నారా దాన్ని సరిగ్గా గనక ఆలోచించుకుంటే దాన్ని సరిగ్గా ఉపనిషద్వాక్యాల వాక్యాల ద్వారాను అలాగే ఉపనిషన్ మర్యాద ద్వారాను చక్కగా ఆలోచించుకుంటే ఇవన్నీ కూడా మనస్సు అనేటువంటి నాయకుడు పనిచేస్తున్నప్పుడు పనిచేస్తున్నాయి మనస్సు సరి అయిన రీతిలో గనక ఆయా ఇంద్రియాలను ప్రేరేపిస్తే ఆయా ఇంద్రియాలను నువ్వు ఇలాంటి విషయాన్ని లోపలికి తీసుకురా అని ప్రేరేపిస్తే ఆ ఇంద్రియం పనిచేసి లోపలి లోపలికి విషయాన్ని తీసుకొచ్చి పెడుతోంది మనసాహ్యేవ పశ్యతి మనసా శృణోతి విజానాతి అని శృతివాక్యం ఉండనే ఉంది కదా ఈ మనస్సు ఇంద్రియాలు కలిసి ఇవన్నీ ఇంద్రియాలే కదా కొన్నేమో బాహ్యేంద్రియాలు ఒకటేమో అంతరింద్రియం అని కదా ఈ ఇవన్నీ కలిసి బయట ఉండేటువంటి విషయాలను లోపలికి తీసుకువస్తున్నాయి అనైనా నమ్ముదాము అనుకుంటే ఈ మనస్సు ఎక్కడి నుంచి పనిచేస్తోంది మనస్సు ఉన్నది ఉన్నట్లుగా ఎక్కడో ఆరు బయట పనిచేస్తోందా అని ఆలోచించుకుంటే మనస్సు కానీ ఇంద్రియాలు కానీ ఆరు బయట పనిచేయవు ఇవి ఒక శరీరంలో నిలబడి ఉన్నప్పుడు శరీరంలో ఇవి ప్రతిష్ఠితమైనప్పుడు శరీరంలో ఆయా స్థానాలలో అవి కుదురుకున్నప్పుడు మాత్రమే పనిచేస్తున్నాయి శరీరంలో ప్రధాన స్థానమైనటువంటి హృదయంలో మనస్సు కుదురుకోగా ఇతర గోళకాలలో ఇంద్రియాలన్నీ కుదురుకోగా వాటి స్థానాలలో అవి కుదురుకున్న తరువాత ఇవి పనిచేయటం ప్రారంభిస్తున్నాయి కాబట్టి మనస్సుకి కానీ ఇంద్రియాలకు కానీ శరీరం అనేది ఒకటి తప్పకుండా కావాలి పోనీ శరీరంలో ఉండేటువంటి మనస్సు శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు కూడా ఏదో విధంగా పనిచేస్తున్నాయా అని అంటే అవి కూడా అన్ని సందర్భాలలోనూ పనిచేయటం లేదు బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు కానీ సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు కానీ వేరువేరు సందర్భాలలో మూర్ఛావస్థలో కానీ వేరువేరు సందర్భాలలో ఈ మనస్సు కానీ ఈ ఇంద్రియాలు కానీ పనిచేయటం లేదు ఎందుకు పనిచేయటం లేదు అని ఎవరైనా ఆలోచించుకున్నారా ఆ ఆలోచన సరి అయిన విధానంలో సాగాలి ఆ ఆలోచనకు సరి అయినటువంటి శృతి ప్రమాణం అనేది సహాయంగా ఉండాలి అలా సహాయంగా ఉన్నప్పుడు తెలిసే విషయం ఏమిటంటే ఈ శరీరాన్ని జీవుడు ఎప్పుడైతే నేను అని అనుకుంటాడో ఈ శరీరంలో ఆత్మభావనను ప్రారంభిస్తాడో ఈ శరీరం నాకు ఒక స్థానం అని అనుకోవటం ఎప్పుడైతే ప్రారంభిస్తాడో ఆ ప్రారంభించిన క్షణం నుండి ఇవన్నీ పనిచేయటం ప్రారంభిస్తాయి మొదలు జీవుడు లేదా ఆత్మ ఒక శరీరాన్ని నేను అని అనుకోవాలి అనుకున్నప్పుడు ఆ శరీరంలో ఉండేటువంటి ప్రధానమైన స్థానం హృదయంలో ఉండేటువంటి మనస్సు కూడా ఈ ఆత్మకు చెందినదే అవుతుంది ఆ ఆత్మకు దగ్గరదైపోతుంది లేదా ఆత్మకు భృత్య స్థానంలోకి వచ్చేస్తుంది వచ్చినప్పుడు ఆ మనస్సు ఆత్మకు కావలసినటువంటి విషయాలను బయట ఉండేటువంటి విషయాలను లోపలికి తీసుకురావాలి అని సంకల్పం చేస్తుంది ఆ సంకల్పం ప్రకారం ఏ విషయాన్ని ఏ ఇంద్రియం లోపలికి తీసుకురాగలదో నిర్ణయించుకుంటుంది నిర్ణయించుకుని ఆ ఇంద్రియాన్ని ప్రేరణ చేసి ఆ ఇంద్రియాన్ని ప్రోత్సహించి ఆ విషయాన్ని లోపలికి తీసుకువచ్చేటట్టుగా చేసుకుంటుంది ఇవన్నీ జరగాలి అంటే ఏం కావాలి అంటే మొదలు ఈ జీవుడు ఈ శరీరం నేను అని అనుకోవాలి ఈ శరీరం నేను అని అనుకోవటం అనేది కేవలం జాగ్రత్త అవస్థలోనూ స్వప్నావస్థలోనూ కుదురుతుంది అవస్థలో ఈ నేను అనే అనుకోవటం అనే భావనే లేదు అవస్థలో ఏ భావన లేకుండా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు కాబట్టి జీవుడు ఆ సందర్భంలో నేను అని అనుకోడు కాబట్టి ఈ మనస్సు పనిచేయటం లేదు అలాగే ఇంద్రియాలు కూడా పనిచేయటం లేదు కాబట్టి వీటన్నిటికీ వెనకాల వీటన్నిటినీ ప్రోత్సహించేటువంటి జీవుడు లేదా ఆత్మస్వరూపం అనేది ఒకటి తప్పకుండా ఉన్నది అనే విషయం అర్థం చేసుకోవాలి దానికి తగ్గట్లుగా ఈ అధిష్టానం లేదా ఒక శరీరం అనేటువంటి స్థానంలో ఉండటం అంటే ఏమిటి అని అర్థం చేసుకోవాలి శరీరంలో ఉండేటువంటి నాది నేను అనేటువంటి భావనను గురించిన ఆలోచన చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు మాత్రమే ఈ ఇంద్రియాలు ఇంద్రియాల యొక్క ప్రవృత్తి ప్రవృత్తి ద్వారా వచ్చినటువంటి ఫలం ఫలితం ద్వారా వచ్చినటువంటి సుఖ దుఃఖాలు వీటన్నిటి యొక్క తత్వం సరిగ్గా తెలిసినట్లవుతుంది అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు ఆ అభిప్రాయంతో అధిష్టాయ అనే పదాన్ని ప్రత్యేకించి ఇక్కడ ప్రయోగించాడు ఆ ప్రయోగంతో శరీరం మీద నేను అనేటువంటి భ్రమ లేదా ఈ శరీరం నేను అనేటువంటి భావన ద్వారా ఈ శరీరంలోని క్రియలన్నీ ప్రారంభమవుతున్నాయి ఈ శరీరంలోని అవయవాలు ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు అన్నీ కూడా అప్పుడే పనిచేస్తున్నాయి అనే విషయాన్ని పరమాత్మ చాలా స్పష్టంగానే చెబుతున్నాడు చెబుతూ శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే అని అంటున్నాడు ఇది వినటానికి కష్టంగా ఉంది శరీరం ఓకే ఉంది శరీరంలో ఇంద్రియాలు ఏవో పనిచేస్తున్నాయి కాబట్టి అవన్నీ కూడా ఉన్నాయి మీరు చెప్పినటువంటి గోళకాలు వేరు ఇంద్రియాలు వేరు అనే దాన్ని మేము ఒప్పుకోకపోయినా ఏదో పని జరుగుతోంది కాబట్టి అవి కూడా ఉన్నాయని ఒప్పుకుందాం మనస్సు ఉందా లేదా అనే విషయంలో సందిగ్ధావస్థ ఉంటే ఉంది పోని మనస్సు పనిచేస్తోందా లేదా బ్రెయిన్ పనిచేస్తోందా అనే విషయంలో కొంత ఏదో వాగ్వివాదం ఉన్నది అని అనుకున్నా సరే ఏదో మనస్సు అనేది కూడా ఉంది అని ఒప్పుకుందాం శరీరము మనస్సు ఇంద్రియాలు ఇవి కాకుండా వీటిని మించి మరొక తత్వం ఉన్నది అని ఆ తత్వం ఈ శరీరంలోకి మనస్సులోకి ఇంద్రియాలలోకి ప్రవేశించిన తరువాతే ఈ మనస్సులోను ఇంద్రియాలలోనూ శరీరంలోనూ క్రియలను ఏర్పడుతున్నాయి అని ఈ క్రియలను ఆ తత్వమే చేయిస్తోంది అని నమ్మటం ఎలా దీన్ని విశ్వసించటం ఎలా ఈ ఇవన్నీ కలిసి పనిచేస్తున్నాయి అని చెప్పుకోవచ్చు కదా శరీరం శరీరము మనస్సు ఇంద్రియాలు ఈ మూడు కలిస్తే పని జరుగుతుంది ఈ మూడు కలిస్తే ఏదో ఒక జ్ఞానం కలుగుతుంది అనే మాట చెప్పేసి చేసుకోవచ్చు కదా ఇలా చెప్పుకుంటే సరిపోతూ ఉండగా దీని వెనకాల ఆత్మస్వరూపం ఉందని ఆయన పేరు జీవుడని ఆయన ఈ శరీరం నుండి మరొక శరీరానికి వెళతాడని ఇవన్నీ ఎందుకు ఇవన్నీ లేకుండానే మనం బండి నడిపించేసేయచ్చు కదా అని ఒక సందేహం రావచ్చు ఈ సందేహం ఈరోజుది కాదు ఇప్పటిదైతే కాదు ఎప్పటి ఉండేటువంటి సందేహం రకరకాల వాదాలతో ఈ సందేహాన్ని దృఢం చేసుకోవటానికి ఈ సందేహాన్ని నిర్ణయంగా మార్చటానికి చాలామందే ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నారు రకరకాల వాదాలు ఉన్నాయి అందులో చార్వాక వాదం ఒకటి ఉండనే ఉంది వారు చెప్పినట్లుగా రకరకాల వస్తువులు కలిస్తే కొత్త వస్తువు పుట్టుకొస్తుంది ఒక తమలపాకు ఒక సున్నం ఒక ఒక్క ఇవన్నీ కలిస్తే ఓ ఎర్రగా ఒక వస్తువు పుట్టడం లేదా ఎర్రటి ద్రవం పుట్టడం లేదా అట్లాగే శరీరము మనస్సు ఇంద్రియాలు ఇవన్నీ గనక కలిసిపోతే ఇవన్నీ కలిస్తే జ్ఞానం అనేది ఒకటి పుట్టుకొస్తుంది ఆ జ్ఞానానికి వేరే కారణం అక్కర్లేదు శరీరం కంటే వేరుగా ఆత్మస్వరూపాన్ని అంగీకరించనక్కర్లేదు అని వారు చెప్పారు ఈ రోజు ఉండేటువంటి చారువాకులు కూడా ఈ శరీరమే ఆత్మాని దీనికి పునర్జన్మ లేదని మరొకటని మరొకటని శరీరం కంటే వేరుగా మరొకరిని అంగీకరించవలసిన అవసరం లేదని అసలు అలాంటి సందేహమే రానక్కర్లేదని అలాంటి విషయాలను గురించి ఆలోచించనక్కర్లేదని చెప్పేవాళ్ళు ఉన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉన్నారు ఏ రోజైనా ఉన్నారు ఈ సందేహాన్ని నిర్ణయంగా చెప్పాలి అనేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు కానీ వాళ్ళు చేసేటువంటి నిర్ణయాలకు కానీ వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలకు కానీ ఎవరు భ్రమలు పడకూడదు భ్రమపడి అనవసరంగా ఈ జీవుడు లేడనో ఆత్మస్వరూపం లేదనో అనవసరమైన నిర్ణయానికి రానక్కర్లేదు ఈ ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోవటానికి నేను చెప్పేటువంటి పరమాత్మ చెప్పేటువంటి ఉపనిషత్తుల నిర్ణయం లేదా ఉపనిషత్తుల యొక్క విచారణ రీతి సరి రీతి ఆ రీతిలో గనక ఆలోచించుకుంటే ఆ విషయం తప్పకుండా అందుతుంది అని చెప్పటానికి పరమాత్మ పై శ్లోకంలో ఇలా అంటున్నాడు ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష అని ఈ ఆత్మస్వరూపాన్ని లేదా ఈ జీవుడిని ఉత్క్రామంతం ఈ శరీరం నుండి మరొక శరీరానికి వెళుతున్నాడు అని కాని స్థితం వాపి ఈ శరీరంలో అసలు జీవుడనేవాడు ఉన్నాడు అని గాని భుంజానం వా ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాల ద్వారా బయట నుండి విషయాలను లోపలకు తీసుకుని వాటి ద్వారా సుఖదుఖాలను అనుభవిస్తున్నాడని గాని లేదా గుణాన్వితం త్రిగుణాలకు కార్యాలుగా ఉండేటువంటి సుఖ దుఃఖ మోహాలను అనుభవిస్తున్నాడని గాని ఆ సుఖ దుఃఖాల మోహాలతోనూ కలిసిపోయి ఉన్నాడని కానీ త్రిగుణాలతో కలిసిపోయి ఉన్నాడని కానీ త్రిగుణాల కంటే వేరుగా కనిపించటం లేదు అని కానీ విమూఢ నాను పశ్యంతి విమూఢా రకరకాల బాహ్య విషయాలలో పూర్తిగా మనస్సును కలిపేసుకుని ఆ విషయాల మీద వ్యామోహం పెంచుకున్నటువంటి వారు ఆ విషయాల మీదే భ్రమలను పెంచుకున్నటువంటి వారు నాను పశ్యంతి వారు సరిగ్గా చూడటం లేదు చూడటం లేదు కాదు ఉపనిషద్వాక్యాలు సరియైన విచారణారీతులు ఉండగా కూడా వాటి ద్వారా తెలుసుకోవాలి అనే ప్రయత్నం కూడా చేయటం లేదు నాను పశ్యంతి కానీ పశ్యంతి జ్ఞానచక్షుష ఉపనిషద్వాక్యాల ద్వారాను వేద మార్గంలో ప్రదర్శించబడేటువంటి హేతువుల ద్వారాను సరియైన విచారణ చేసుకున్నటువంటి విచారణ చేసుకుని జ్ఞానాన్ని తెచ్చుకున్నటువంటి జ్ఞానచక్షుషులు అంటే జ్ఞానమే చక్షుస్సుగా కలిగినటువంటి వారు వీరు పశ్యంతి ఆ జీవుణ్ణి ఆ ఆత్మస్వరూపాన్ని చూస్తున్నారు లేదా తెలుసుకుంటున్నారు ఉన్నాడు జీవుడు ఈ శరీరంలో ఈ శరీరం కంటే వేరుగా ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాల కంటే వేరుగా జీవుడు అనేవాడు ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకుంటున్నారు అని ఈ శ్లోకంలో పరమాత్మ అంటున్నాడు ఏమంటున్నాడు అంటే సంగ్రహంగా చెప్పుకోవాలి అంటే ఒక మాట అంటున్నాడు బాహ్యమైనటువంటి విషయాల మీద ఆసక్తి పెరిగిన కొద్దీ బాహ్యమైనటువంటి విషయాలతోనే కలిపేసుకుంటున్న కొద్దీ జీవుడనేవాడు ఒకడు ఉన్నాడు అనే మాట ఎవరికీ తోచనే తోచదు ఎంత చెప్పినా తోచదు ఏమి చెప్పినా తోచదు ఇది అలా కాకుండా బాహ్యమైనటువంటి విషయాల మీద ఆసక్తిని తగ్గించుకుంటూ బాహ్యమైన విషయాలను క్రమంగా వేరు చేసుకుంటూ తన స్వరూపం ఏమిటి అని తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేసేవాడికి ఆ ప్రయత్నానికి ఉపనిషద్వాక్యాలలో చెప్పినటువంటి విధానాలను అవలంబించే వారికి ఆత్మస్వరూపం తప్పకుండా తెలుస్తుంది విమూఢ నాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష విమూఢ బాహ్యమైనటువంటి విషయాలతో తమను తాము కలిపేసుకున్నవాళ్ళు వాళ్ళు చెప్పని చెప్పినా సరిగ్గా చూడలేరు కానీ జ్ఞానం తెచ్చుకోవాలి అనే ప్రయత్నం చేసి ఆ ప్రయత్నానికి ఫలితం పొందిన వాళ్ళు పశ్యంతి జ్ఞానచక్షుష చర్మచక్షుస్సులతో ఈ జీవుణ్ణి అయితే చూడనేలేరు జాన జ్ఞాన చక్షుస్సుతో మాత్రమే ఈ జీవుణ్ణి చూడగలరు అని సంగ్రహంగా ఒక మాట చెప్తున్నాడు అయితే మరి ఆ జీవుణ్ణి తెలుసుకునే విధానం ఏమిటి ఏ రకంగా తెలుసుకోవాలి ఇన్ని సందేహాల మధ్య ఇన్ని రకాల వాదాల మధ్య జీవుడు ఉన్నాడా లేడా అనే నిర్ణయాన్ని ఎలా తీసుకోవాలి జీవుడు ఉన్నాడు జీవుడు లేకపోతే ఈ శరీరం పనిచేయదు అనేటువంటి నిర్ణయాన్ని ఎలా తీసుకోవాలి అని అడిగితే పరమాత్మ ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం అనే భాగంలో జీవుణ్ణి ఈ ఈ పరీక్షల ద్వారా తెలుసుకోవాలి అని అంటున్నాడు ఆ పరీక్షలను పరమాత్మ ఉపనిషద్వాక్యాల నుండే తీసుకువచ్చి పెట్టాడు ఐతరయోపనిషత్తులో చోట ఒక పెద్ద బ్రహ్మవేత్తల సభ జరిగింది అని ప్రారంభించారు బ్రహ్మ పెద్ద సభ చాలామంది జిజ్ఞాసువులు ఆ సభలో చేరారు వారు చాలా ఒక కృత నిశ్చయంతో ఆ రోజు సభను ప్రారంభించుకున్నారట ఈరోజు ఎలాగైనా సరే మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని తీరాలి ఇంతకుముందు చాలామంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని వారి జీవితాలను సార్థకం చేసుకున్నారు అనే విషయాన్ని మనం ఉపనిషత్తుల ద్వారా వింటూ వస్తున్నాము వామదేవ మహర్షి గారు ఇలాంటి పెద్దవాళ్ళు మహానుభావులు అందరూ కూడా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆ ఆత్మస్వరూపాన్ని తాము తెలుసుకున్న రీతిలో ఉపదేశాలు చేసినటువంటి వాక్యాలు కూడా చాలానే ప్రదర్శించారు అనేటువంటి విషయాన్ని కూడా వారు విన్నారు విని మనం కూడా ఎలాగైనా సరే ఈరోజు ఆత్మస్వరూపం అంటే ఏంటి అనే సంగతి తేల్చేసుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయంతో సభ ప్రారంభించారు అందరూ ఒకే ప్రశ్న వేస్తున్నారు ఏమని ప్రశ్న వేస్తున్నారు కోయమాత్మేతి వయం ఉపాస్మహే కతరస్స ఆత్మ అని ప్రశ్న వేసుకుంటున్నారు ఆత్మ అంటే ఎవరు కోయమాత్మేతి వయం ఉపాస్మహే ఈ ఆత్మస్వరూపం కోసం మన కోసం లేదా మనలో ఉండేటువంటి జీవుడి కోసం మనం చాలా చేస్తున్నాం కదా మన కోసం మనం ఏదో చాలా చేసుకుంటున్నాం కదా ఆ నేను అంటే ఎవరు లేదా ఆ మనం లోపల ఉండేటువంటి తత్వం ఏమిటి అని ఒకే ఒక ప్రశ్నను వేసుకున్నారు కోయమాత్మేతి వయం ఉపాస్మహే ఎంతో రక ఎన్నో రకాలైనటువంటి స్వరూపాలను మనం చూసుకుంటున్నాము మన శరీరాన్ని చూస్తున్నాము శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలను తెలుసుకుంటున్నాము లేదా మనస్సు ఉంది అని అర్థం చేసుకుంటున్నాము లేదా వేరు వేరు అవయవాలు ఉన్నాయని అర్థం చేసుకుంటున్నాము వీటి మధ్యలో ఎవరు మన ఆత్మ శరీరం ఆత్మనా లేదా ఇంద్రియాలు ఆత్మనా లేదా మనసులో ఉండేటువంటి మనసు ఆత్మన లేదా ఆ లోపల ఉండేటువంటి బుద్ధి ఆత్మ లేదా ఇంకా ఎవరైనా ఉన్నారా కతరస్స ఆత్మ ఎన్నో పదార్థాల మధ్య ఎన్నో వస్తువుల మధ్య మన ఆత్మస్వరూపం ఏమిటి అని ఒకే ప్రశ్న వేసుకుంటూ వచ్చారు వాళ్ళు ఒకసారి ఉపనిషద్వాక్యాలన్నింటినీ పరుచుకున్నారు ఉపనిషద్వాక్యాలన్నీ పరుచుకుని మనం ఒక పరీక్షా విధానాన్ని నిర్ణయించుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు ఏమి నిర్ణయించుకోవాలి అంటే ఈ శరీరంలో జరిగేటువంటి ప్రతి ప్రక్రియ ప్రతి క్రియ ఎవరి కోసం శరీరంలో రకరకాల క్రియలు జరుగుతున్నాయి ఈ క్రియలన్నీ ఎవరి కోసం జరుగుతున్నాయి శరీరం కొన్ని రకాల క్రియలు చేస్తోంది శరీరంలో కొన్ని రకాల క్రియలు జరుగుతున్నాయి ఈ క్రియలన్నీ కూడా ఎవరి కోసం అనేటువంటి పరీక్ష చేసుకోవాలి ఎవరి కోసం అనేటువంటి ప్రశ్నకు సమాధానం గనక దొరికితే దొరికితే మనం దాన్ని ఆత్మస్వరూపంగా అంగీకరించేసేయాలి అని ప్రాథమికంగా నిర్ణయించుకున్నారు నిర్ణయించుకుని వాళ్ళు ఒక ప్రశ్నావళిని తయారు చేసుకున్నారు లేదా ప్రశ్న లేదా పరీక్షా విధానం ఈ రెండిటికి తేడా లేనటువంటి ఒక విధానాన్ని తయారు చేసుకున్నారు తయారు చేసుకుని ఏనవా పశ్యతి ఏనవా శృణోతి ఏనవా గంధానాజిఘ్రతి ఏనవా వాచం వ్యాకరోతి ఏనవా స్వాదుచ అస్వాదుచ విజానాతి అని ఒక లిస్ట్ తయారు చేసుకున్నారు లిస్ట్ అవుట్ చేశారు ఈ జరిగేటువంటి క్రియలు ఉన్నాయి అంటే గంధాన్ని బయట ఉండేటువంటి వాసనను తెలుసుకోవటం లేదా బయట ఉండేటువంటి రుచులను తెలుసుకోవటం లేదా బయట ఉండేటువంటి స్పర్శలను శీతోష్ణాదులను తెలుసుకోవటం అలాగే బయట ఉండేటువంటి వస్తువుల గురించి చెప్పటం ఇలా క్రియలన్నిటినీ ఒక లిస్ట్ కింద రాశారు రాసి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అని ప్రశ్న వేసుకున్నారు ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఎవరి కోసం జరుగుతోంది ఎవరు ఈ క్రియలను చేస్తున్నారు ఎవరి కోసం ఎవరి చేత ఈ క్రియలన్నీ జరుపుబడుతున్నాయి అని ప్రశ్నావళిని తయారు చేసుకున్నారు తయారు చేసుకుని ఈ ప్రశ్నకు సమాధానంగా ఒకవేళ మనస్సు అని నిర్ణయిద్దామా అని మధ్యలో ఒక పక్షాన్ని తీసుకొచ్చారు యదేతద్ హృదయం మనశ్చైతత్ అని ఒక అవాంతర సమాధానాన్ని మధ్యలో చెప్పుకునేటువంటి సమాధానాన్ని చెప్పుకున్నారు యదేతద్ హృదయం ఇవన్నీ మనస్సుతోనే కదా జరుగుతున్నాయి మనసాహ్యేవ పశ్యతి మనసా శృణోతి మనసానామాన్యభివ్యాహరతి అని ఉంది కదా కాబట్టి మనస్సుతోనే అన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనస్సునే ఆత్మ అని ఒప్పుకుందామా అని ఒకవైపు ఆలోచించారు ఆలోచించి ఈ మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ఆలోచన చేసుకున్నారు మనస్సు అనేది త్రిగుణాల రూపంగా మనకు కనిపిస్తోంది అలాగే త్రిగుణాత్మకమైనటువంటి మూల ప్రకృతి ద్వారా వచ్చింది అనే విషయాన్ని మళ్ళీ శృతివాక్యాల ద్వారా తెలుసుకున్నారు తన్ మనహ అకురుత అనే శృతివాక్యాన్ని కూడా ఒకసారి మనసులో ఉంచుకున్నారు ఉంచుకుని ఈ మనస్సు ఆత్మస్వరూపం అవ్వటానికి వీలు లేదు ఇందులో కూడా త్రిగుణాల యొక్క ప్రభావం ఉంది ఇంద్రియాలలో ఎలాగైతే త్రిగుణాల ప్రభావం ఉందో అలాగే మనస్సు మీద కూడా త్రిగుణాల ప్రభావం ఉంది కాబట్టి దీన్ని కూడా నమ్మటానికి వీలు లేదు ఇది కాక ప్రజ్ఞయా వాచం సమారుహ్య వాచ సర్వాణి నామాన్యభివ్యాహరతి ప్రజ్ఞ చక్షుస్ ప్ర చక్షుష సర్వాణి రూపాన్ని పశ్యతి అనే శృతి ఉంది ఈ మనస్సును సాధనంగా చేసుకుని ఈ మనస్సు ద్వారా మనస్సును ప్రేరణ చేసి మనస్సు ద్వారా ఇంద్రియాలను ప్రేరణ చేసి ఇంద్రియాల ద్వారా ఆయా పనులను చేసుకుంటున్నాడు అనే వాక్యం ఒకటి ఉంది ఎవరు చేసుకుంటున్నారు అని అక్కడ స్పష్టంగా లేదు కాకపోతే స్పష్టత ఒక అంశంలో ఉంది ప్రజ్ఞయా వాచం సమారుహ్య ప్రజ్ఞ అనేటువంటి సాధనాన్ని లేదా మనస్సు అనేటువంటి సాధనాన్ని తీసుకుని ఆ సాధనంతో ఈ పనులన్నీ చేస్తున్నాడు అని ఉంది ఎవరికో ఈ ప్రజ్ఞ కూడా సాధనమే ఈ ప్రజ్ఞ లేదా ఈ మనస్సు ఈ బుద్ధి ఇవన్నీ కూడా లోపల ఉండేటువంటి ఆ తత్వానికి సాధనాలుగానే ఉపయోగపడుతున్నాయి కానీ తత్వం కావటానికి వీలు లేదు లోపల ఉండాల్సిన ఎవరి కోసమైతే ప్రక్రియలన్నీ ప్రారంభమైనాయో అటువంటి తత్వం ఈ మనస్సు కావటానికి వీలు లేదు అటువంటి తత్వం మనస్సు అవ్వాలి అంటే మనస్సు ఈ త్రిగుణాలను దాటి ఉండి ఉండాలి అలాగే మనస్సు ఇంకొకరికి సాధనంగా పనిచేయటానికి వీలు లేదు మనస్సు స్వతంత్రంగా ఉండాలి అలాంటి లక్షణాలేవీ మనస్సులో కనిపించటం లేదు కనిపించటం లేదు కాబట్టి మనస్సు కూడా కావటానికి వీలు లేదు మనస్సు ఆత్మస్వరూపం కావడానికి వీలు లేదు లేదా ఆత్మతత్వం మనస్సు కావటానికి వీలు లేదు అని నిర్ణయించుకున్నారు నిర్ణయించుకుని మనస్సుతో జరిగేటువంటి క్రియలేమిటి అని ఒక లిస్టు రాసుకున్నారు సంజ్ఞానం విజ్ఞానం ఆజ్ఞానం ప్రజ్ఞానం అని వరుసగా మనస్సుతో జరిగేటువంటి క్రియలన్నిటినీ లిస్ట్అవుట్ చేసుకున్నారు లిస్ట్అవుట్ చేసుకుని వీటన్నిటిలోనూ అనుస్యూతంగా ఉండేటువంటి తత్వం వీటన్నిటినీ నియంత్రించేటటువంటి తత్వం చైతన్యతత్వమే కావాలి అని నిర్ణయించుకున్నారు ఆ తత్వమే ఆత్మతత్వం అనేటువంటి నిర్ణయాన్ని వాళ్ళు స్థిరంగా తీసుకున్నారు స్థిరంగా తీసుకుని ఈ శరీరము కాదు శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు కావు ఈ ఇంద్రియాలను ప్రేరేపించేటువంటి ఇంద్రియాలను నియంత్రించేటువంటి మనస్సు కూడా కాదు దాని వెనకాల ఉండేటువంటి చైతన్యమే జీవుడు యొక్క స్వరూపం విజ్ఞానఘన ఏవా అనేటువంటి శృతివాక్యాన్ని గనక తీసుకున్నట్లయితే ఆ విజ్ఞానఘనుడైనటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి జీవుడే లోపల ఉండేటువంటి తత్వం మరొక తత్వం కాదు అని వారందరూ స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని పరమాత్మ చిన్న చిన్న పదాలతో చెప్తున్నాడు స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం అనేటువంటి పదాల ద్వారా ఈ శరీరంలో ఉంటున్నాడు భుంజానం వేరు వేరు ఇంద్రియాలతో జరిగేటువంటి క్రియల ఫలితాలను అనుభవిస్తున్నాడు లేదా మనస్సుతో జరిగేటువంటి క్రియల యొక్క ఫలితాలను అనుభవిస్తున్నాడు గుణాన్వితం గుణాలతో కలిసిపోయి ఉన్నాడు కానీ గుణాల కంటే వేరుగా ఉన్నాడు ఇలాంటి జీవుణ్ణి ఇలాంటి ఆత్మతత్వాన్ని సరిగ్గా తెలుసుకోవాలి అంటే సరియైన రీతిలో ఆ మహర్షులు లేదా ఆ జిజ్ఞాసువులు చేసుకున్నటువంటి పరీక్షను చేసుకోవాలి పరీక్షను చేసుకున్న తరువాత నిర్ణయించుకోవాలి అంతే తప్ప విమూఢతతో బాహ్యమైనటువంటి విషయాల మీద మనస్సును కలిపేసుకుని లేదా రెండు కలగాపులగం చేసుకుని అనవసరమైనటువంటి ఆలోచనలతో జీవుడి యొక్క స్వరూపాన్ని నిర్ణయించకూడదు విమూఢా నాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష అని అట్లాగే ఈ శ్లోకంలో ఉండేటువంటి మొదటి పదం ఉత్క్రామంతం అనే పదాన్ని కూడా పరమాత్మ జాగ్రత్తగా కావాలనే వేశాడు ఈ ఉత్క్రమణ ద్వారా కూడా జీవుడి యొక్క స్వరూపాన్ని నిర్ణయించవచ్చు అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు దానికి మదరాయణ మహర్షి గారు బ్రహ్మసూత్రాలలో ఉత్క్రాంతి అధికరణం అనే ఒక అధికరణాన్నే ప్రత్యేకించి రచించి ఉంచారు ఉత్క్రాంతిగత్యాగతీనా స్వాత్మనా చోత్తరయో అని మొదలుపెట్టి ఒక పది సూత్రాలలో ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం ఎట్లా ఈ ఆత్మస్వరూపం ఒక శరీరం నుండి మరొక శరీరానికి వెళుతోంది అని అంటున్నారు ఒకవైపు ఒక శరీరం నుండి మరొక శరీరానికి ఆత్మ ఎగిరి వెళుతోంది అనో లేదా గెంతి వెళుతోంది అనో రకరకాలుగా చెప్తున్నారు ఉత్క్రామంతం ప్రాణం అనూత్క్రామతి ప్రాణం అనూత్క్రామంతం సర్వే ప్రాణ అనూత్క్రామంతి అని ఒకవైపు చెప్తున్నారు మరొక వైపు ఈ జీవుడికి క్రియకి ఆస్కారమే లేదు అని అంటున్నారు జీవుడిలో ఏ రకమైనటువంటి క్రియ జరగటానికి వీలేదు క్రియలు అంటే గనక అవి భౌతికమైనటువంటి వస్తువులలో జరగాలి ఈ జీవుడు భౌతికమైన వస్తువు కాడు అని అంటున్నారు మరి క్రియా జరగక ఈ శరీరం నుండి మరొక శరీరానికి వెళ్ళటం అనేది ఎలా కుదురుతుంది అని రకరకాల మార్గాలలో ప్రశ్నించుకుని 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 చివరికి ఒక నిర్ణయం తీసుకున్నారు అక్కడ తద్గుణసారత్వాత్తు తద్వ్యపదేశ ప్రాజ్ఞవత్ అని ఈ జీవుడు ఈ శరీరం కంటే లేదా ఇంద్రియాల కంటే మనస్సు కంటే అన్నిటికంటే వేరుగా ఉన్నప్పటికీని బుద్ధితోనూ లేదా మనస్సుతోనూ కలిసిపోయి మనస్సు ఎలా ప్రవర్తిస్తే లేదా మనస్సు యొక్క రూపం ఎలా ఉంటే తాను అలా ఉండటం అనేది అలవాటు చేసేసుకున్నాడు తద్గుణ స ఆ తద్గుణ సారత్వం వలన ఈ మనస్సు ఆ మనస్సుని అనుసరించేటువంటి విషయాలు లేదా ఇంద్రియాలు ఎలా ఉంటే ఇతను అలా ప్రవర్తిస్తున్నాడు ఈ మనస్సు ఆ మనస్సుతో పాటు కొంత లింగ శరీరం నిన్నటి రోజున మనం చెప్పుకున్నటువంటి సూక్ష్మ శరీరం ఒక శరీరం నుండి మరొక శరీరానికి వెళ్ళిపోతే తాను కూడా వెళ్ళిపోతున్నాడు దాంతో కలిసిపోయాడు కాబట్టి దానితో మమేకతను పొందాడు కాబట్టి ఏకమైపోయాడు కాబట్టి అది కదిలినప్పుడు తాను కూడా కదిలి వెళ్ళిపోతున్నాడు అది ఒక శరీరంలో కాసేపు స్థిరంగా ఉంటే తాను కూడా స్థిరంగా ఉంటున్నాడు అంతే తప్ప తాను ఎక్కడికి కదలటం లేదు తాను ఎక్కడా స్థిరంగా ఉండటం లేదు తన స్వరూపాన్ని ఏ దశలోనూ కోల్పోను అవసరం లేనప్పటికి తన యొక్క వాస్తవ విజ్ఞాన స్వరూపం అలాగే ఉన్నప్పటికి తన యొక్క భ్రమల ద్వారా తన యొక్క ఐక్య భ్రమ ద్వారా మనస్సుతోనూ ఈ ప్రాణాలతోనూ సూక్ష్మ శరీరంతోనూ ఉండేటువంటి భ్రమ ద్వారా ఒక శరీరం నుండి మరొక శరీరానికి వెళుతున్నాడు ఒక శరీరం నుండి మరొక శరీరానికి వెళ్ళటం అంటే జీవుడి యొక్క ఆశ్రయమైనటువంటి లింగ శరీరం లేదా సూక్ష్మ శరీరం ఒక శరీరం నుండి మరొక శరీరానికి వెళ్ళటమే జీవుడి యొక్క మనస్సు లేదా ఇంద్రియాలు ఒక శరీరం నుండి మరొక శరీరానికి వెళ్ళటమే అనే విషయాన్ని ఆ అధికరణంలో స్థిరంగా నిర్ణయించి చెప్పారు దానికి తగ్గట్లుగా బుద్ధేర్గుణైన ఆత్మగుణైన చైవ హ్యారాత్ హారాగ్రమాత్రో హ్యవరోపి దృష్ట అనే శృతివాక్యాలను ఇంకా చాలా శృతివాక్యాలను ఉదహరించుకున్నారు విచారించుకున్నారు విచారించి నిర్ణయాన్ని తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని సూచించటం కోసం ఆ విచారణ రీతిని సరియైన రీతిలో అర్థం చేసుకోవటం కోసం ఉత్క్రమణ అంటే ఏంటి ఒక శరీరం నుండి మరొక శరీరానికి వెళ్ళటం అంటే ఏమిటి జీవుడిలో ఈ క్రియ ఎలా కుదురుతుంది ఆ క్రియ కుదరటాన్ని బట్టి జీవుణ్ణి ఎలా నిర్ణయించుకోవచ్చు అనే విషయాలన్నీ గుచ్చుతూ పరమాత్మ ఉత్క్రామంతం అనేటువంటి పదాన్ని కూడా వాడుతున్నాడు వాడుతూ ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష అని అంటున్నాడు అంటూ ఈ శరీరంలో జరిగేటువంటి ప్రతిక్రియ అది ఇంద్రియాల ద్వారా లేదా మనస్సు ద్వారా బుద్ధి ద్వారా వేరే అవయవాల ద్వారా ఏ ద్వారా జరిగినటువంటి క్రియైనా సరే కేవలం ఆ జీవుడి యొక్క స్వరూపం కోసమే జీవుడి స్వరూపం ఈ శరీరంలో ఉన్నంత వరకు ఈ శరీరంలో నేను అనే భావన జీవుడికి ఉన్నంత వరకు ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి ఇవన్నీ పనిచేయటానికి వెనకాల జీవుడు అనేవాడు తప్పకుండా ఉన్నాడు ఈ జీవుడు ఈ శరీరం నుండి మరొక శరీరానికి ఇంతకుముందు చెప్పినటువంటి విధానంలోనే వెళ్ళినప్పుడు కొత్త శరీరంలో ఈ ప్రక్రియలన్నీ ప్రారంభమవుతాయి పాత శరీరంలో ఈ క్రియలన్నీ పూర్తిగా అడుగంటిపోతాయి ఎందుకు పనికిరానిదిగా ఈ శరీరం తయారైపోతుంది శరీరానికి విలువలేదు అలాగే ఇంద్రియాలకు లేదా మనస్సుకు లేదు వీటన్నిటినీ వెనకాల ఉండి నడిపించేటువంటి కనిపించకుండా నడిచేటువంటి నడిపించేటువంటి కనిపించాలి అని అనిపించనటువంటి జీవుడు ప్రధానమైనటువంటి తత్వం ఆ జీవుణ్ణి తెలుసుకోవటమే తత్వం అని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు ఆ అభిప్రాయంతో ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢా పశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుష అని అంటున్నాడు మనమైతే పరమాత్మ చెప్పినటువంటి విషయాన్ని మనం లేశమాత్రంగా అర్థం చేసుకున్నా చాలు అనే ఒక నిర్ణయం తీసుకుందాం తీసుకునేటప్పుడు జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు ఆ జీవుడి యొక్క ప్రేరణతోనే మన శరీరం మొత్తం పనిచేస్తోంది అనేటువంటి ఒక ప్రధానమైన నిర్ణయాన్ని సూత్రప్రాయంగానైనా మనం ఈరోజు తీసుకుందాం జీవుడు లేడు లేదా ఆత్మ లేదు గుడ్డు లేదు అనేటువంటి పిచ్చి పిచ్చి మాటలకైతే మనం ఆ జోలికి పోవద్దు జీవుడు అనేవాడు ఉన్నాడు ఈ జీవుడు కొంత ఈ శరీరంలో ఉండి మరికొంతసేపు వేరే శరీరంలో ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఒక శరీరం నుండి మరొక శరీరానికి వెళ్ళటం అనేది ఈ జీవుడు యొక్క తాత్కాలిక స్వభావంగా మారింది అనే విషయాన్ని మనం నిర్ణయించుకుందాం లేదా దృఢంగా నిర్ణయించుకుందాం నిర్ణయించుకుని ఈ జీవుడి తత్వం ఏమిటి ఈ జీవుడి తత్వానికి పరమాత్మతత్వానికి ఉండేటువంటి సంబంధం ఏమిటి లాంటి విషయాలను తెలుసుకోవాలి అని పై పైన తెలుసుకునేందుకు మనం ప్రయత్నం చేసుకుందాం మనం చేసుకునేటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా ఆలోచన రూపమైనటువంటి ప్రయత్నాలు కాబట్టి ఆ ఆలోచనలు ఆ విచారణ రీతులు లేదా విచారణ మార్గాలు ఇవన్నీ కూడా సక్రమంగా ఉండాలి అని సరియైన దారిలో వెళ్ళాలి అని ఉపనిషత్తులు ప్రతిపాదించేసినటువంటి మార్గంలోకి ప్రయాణం చేయాలి అని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం